మీరు చెప్పే పాయింట్లోనే ఇదే పాయింట్లోనే ఇక్కడే ఒక పెద్ద మోసం ప్రభుత్వం చేస్తుంది అనేది ఈరోజు జూమ్లో కూడా చంద్రబాబు గారు మాట్లాడుతూ ఈరోజు మాట్లాడారు మాటలు కూడా మీరు ఒకసారి చూశారు ఉదయం కూడా ఆయన ఏమంటున్నాడు ఇక్కడే అసలు మోసం జరుగుతోంది డైరెక్ట్గా డిస్కమ్స్కి వీళ్ళే కట్టచ్చు కదా దాన్ని మళ్ళీ రైతులకి ఎలా వేస్తారు రైతులకి అప్పులు తెచ్చి పెన్షన్లు ఇవ్వలేదు ఉద్యోగాలు జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళకి రైతులకి నగదు బదిలీ చేస్తే నేను నమ్మాలా అనేది ఆయన అడుగుతున్న ప్రశ్న నమ్మాలి చంద్రబాబు అని నేను అన్నా అది ఎవడన్నా చేస్తే ఎవడన్నా చెప్తే నమ్మరు జగన్ గారు చెప్తే నమ్మి తీరాలి చేస్తాడు కాబట్టి ఎందుకంటే జగన్ గారిని ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినాడు మీడియాలో ఒక వార్తలు వచ్చినాయి కొన్ని వార్తలు ఇవాళ ఖజానాలో 100 కోట్లు ఉంది జీతాలు ఎలాగిస్తాడు పెన్షన్లు ఎలాగిస్తారు అసలు పథకాలు ఏం చేస్తారు ఏమీ చేయలేరు అని అన్నారు రాశారా లేదా మనం చదివామా లేదా 100% ఇవాళ పరిస్థితి అంటే ఆ రోజు పరిస్థితి కూడా అదే కదా 100 కోట్లే కదా ఉన్నింది అవును ఈరోజు పరిస్థితి ఏంటి అన్నా నేను ఏ ఒక్క పథకం అన్న ఆగిందా చెప్పిన మాట ఎప్పుడన్నా జవదాటగా కరోనా టైంలో లాక్డౌన్ టైంలో ఒకరోజు మా మీటింగ్ అవుతుంది అగ్రికల్చర్ రివ్యూ అవుతుంది అన్నా మే 15కి రైతు భరోసా డబ్బులు వేసేయాలి ప్రిపేర్ కండి అని చెప్పి చెప్తే అధికారులు అక్కడ ఉన్న మేము మంత్రులు మిగతా అందరూ కూడా ముఖాలు చూసుకుంటున్నాం పీక్ కరోనా రూపాయి ఆదాయం లేదు లాక్డౌను రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు ఏం సీఎం గారు ఎలా చెప్తున్నారని అందరూ చూసుకుంటూ ఉంటే మనం మాట ఇచ్చాం కదన్నా వేయాలి వేద్దాం డోంట్ వరీ వీ ప్రిపేర్ లిస్టులతో ప్రిపేర్ అవ్వండి లబ్ధిదారులతో లిస్టులతో ప్రిపేర్ అవ్వండి లాస్ట్ టైం మిస్ అయినప్పుడు ఎవడన్నా ఉంటే కూడా ఇప్పుడు అందులోకి వచ్చే లిస్టులో ఒక్కరు కూడా మిస్ కావడానికి వీల్లేదు నాకు అర్హత ఉంది నాకు రాలేదనే వాళ్ళు ఎవ్వరూ కనిపించకూడదు నాకు కావాలంటే టైం ఇవ్వండి అని చెప్పి చెప్పారు ఇచ్చాం చేసాం 46 లక్షలు ఉన్నదాన్ని 49.5 లక్షలు అయింది అవును డబ్బులు ఇచ్చాం కదా మే 15 అంటే మే 15కి ఇచ్చారు కదా సున్నా వడ్డీ 1,53 కోట్ల రూపాయలు మొన్న రాజశేఖర రెడ్డి గారి బర్త్డే రోజున ఆ రోజు రైతు దినోత్సవం నాడు ఆయన మేట నొక్కారు కదా ఆటో కానీ కార్మికులకి చేనేతలకు కానీ ఎవరికైనా ఆపారా మరి నువ్వెందుకు నమ్మవు చంద్రబాబు నీకు నమ్మకం లేకపోవచ్చు కానీ జనానికి నమ్మకం ఉంది ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ నాకు కొంతమంది కాలేజీ ఓనర్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు మా తెలిసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు మేమే ఆశ్చర్యపోయామండి మొత్తం అంతా ఒకేసారి 4,000 కోట్లు ఎలాగే వేస్తారు అని ఆరోగ్యశ్రీ బకాయిలు వేస్తారు అన్నీ వేస్తారు ఈయన వెళ్ళేటప్పుడు 60,000 కోట్లు అప్పులు బకాయిలు పెడితే అవన్నీ తీరుస్తున్నారు కదా నువ్వు బకాయిలు పెట్టావు 60,000 కోట్లు 2.5 లక్షల కోట్లు అప్పులు చేసావు ఇవన్నీ చేసి నువ్వేమో వెళ్ళిపోయావు అవన్నీ ఇప్పుడు ఎవరు తీరుస్తున్నారు విత్తనాల బకాయిలతో సహా సీఎం గారే కదా తీరుస్తున్నారు ఈ ప్రభుత్వమే కదా తీరుస్తుంది ఇవాళ తల్లుల అకౌంట్లో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేస్తాం అంటున్నాం ఇది అంతే రైతుల అకౌంట్లో వేస్తున్నారు వాళ్ళ దగ్గరికి కడతారు నీకేంటి బాధ మధ్యలో నీ ఏంటి అందులో ఉన్న మోసం ఏంటో చెప్పమని నేను అడుగుతున్నాను మాకు అర్థం కావట్లేదు నువ్వు పోనీ మేధావి కదా విద్యుత్ సంస్కరణలకు ఆర్జున్ అంటున్నారుగా ఏం మోసమో చెప్పాలి ఏముంది దాంట్లో మోసం అప్పుల కోసం అన్నాడు అప్పులు తేవడానికి చేశారంటారు అప్పులు తీర్చడానికి చేశారంటారు మీకు ఇవన్నీ కాదు స్వామి మీరు ఎందుకు చేయలేకపోయారు అంటే బడ్జెట్లో ఖాళీ ఖజానా అనేది మీరే ఒప్పుకుంటున్నారు వాస్తవంగా పరిస్థితులు కూడా బాబు నాయుడు గారు వెళ్ళినప్పటికీ ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చింది ఏంటి అప్పులు మరి వాటిని తీరుస్తూ వాళ్ళ దాదాపు లాస్ట్ 8,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు అది కూడా వ్యవసాయ విద్యుత్ బకాయిలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బకాయిలు మన ముఖ్యమంత్రి గారు వచ్చిందా తీర్చారా లేదా తీర్చారు కదా కానీ ఇవన్నీ కూడా తిరిగి మనం అప్పుల్లోనే చేసుకుని రావడం వల్ల ఇబ్బంది జరిగే పరిస్థితి లేదా ఎట్లా మనం కూడా అప్పులు చేసుకుంటూనే వస్తున్నాం కదా ఒకటండి ఇవాళ మనమే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చూడండి లాక్డౌన్ కానీ కరోనా పరిస్థితులు గత 6 నెలల నుంచి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అయినా లేకపోతే మన కుటుంబం అయినా మన ఫ్యామిలీస్ అయినా ఏం చేస్తాం తప్పదు ఆధారపడాలి అయితే ఆదాయం
లేదనుకుంటే లేకపోతే అప్పు. ఎందుకు నడపాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వాడు, ప్రభుత్వాన్ని నడుపుతున్నవాడు. ఆకలితో వదిలేయాలా? రోడ్ల మీద ఏదో జరిగిందిలే ఏమనుకుంటే అనుకొని, నేనైతే అధికారంలో ఉన్నాను కదా, పదవిలో ఉన్నాను కదా అని గాలికి వదిలేయాలా జనాల్ని? చెప్పమనండి. పోనీ ఇప్పుడంటే కరోనా వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, మేము అప్పులు చేస్తున్నాము, ఓకే అనుకుందాం. మరి ఏమొచ్చిందని మీరు అప్పులు చేశారు? లాస్ట్ 5 ఇయర్స్లో ఎంత అప్పు చేశారు? మీ బాలుబలి గ్రాఫిక్స్కి, మీ పుష్కరాల స్నానాల సినిమాలకి ఎంత వృధా చేశారు? అసలు వీళ్ళు ఏమనుకుంటారంటే జనం మర్చిపోతారు, ఏది గుర్తుండదు. గుర్తుండదు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.